దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృతవాక్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము డబ్బు నీకు ఔషధమా లేదా నీకు విషమా అనే అంశం గురించి మనం ధ్యానించుకుంటాం. మనమందరికీ తెలిసిన ఒక విషయం, 2016 నవంబర్ 8వ తారీఖున మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అకస్మాత్తుగా ఒక ప్రకటన చేశారు. రేపటి నుండి 1000 రూపాయలు 500 రూపాయలు చెల్లదు అనేటువంటి ప్రకటన. ఈ ప్రకటన వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రజలందరికీ మీకు తెలుసు. ప్రజలు అనుభవించినటువంటి కష్టాలు, ఆందోళన, ఎంతోమంది దీనివలన చనిపోయారు. ఈ విధంగా అకస్మాత్తుగా ఒక విషయాన్ని ప్రకటన చేసిన తర్వాత జాతీయ స్థాయిలో, ప్రపంచంలో నుంచి కూడా ఇతర దేశంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్సు, టీవీలు కూడా దీని గురించి ప్రకటన చేసినాయి. ఉదాహరణగా అమెరికా దేశమునకు చెందినటువంటి న్యూయార్క్ టైమ్సు, వాషింగ్టన్ పోస్టు, తర్వాత లండన్కు చెందినటువంటి బీబీసీ, తర్వాత అల్జెసెరా, ఇంకా ఎన్నో రకమైనటువంటి టీవీలు, న్యూస్ పేపర్స్లు అన్నీ కూడా ఈ విషయం గురించి విషయాలు తెలియపరిచినాయి. మనుషులు అనుభవిస్తున్నటువంటి కష్టం, దీనివలన వచ్చినటువంటి లాభం నష్టం ఏమిటని ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో వచ్చింది. మనుషులు అనుభవించిన కష్టం, బాధలు, దీనివలన ఎంతమందికి లాభం కలిగింది, ఎంతమందికి నష్టం కలిగింది అనే విషయం కూడా ప్రతిరోజు పేపర్లో, టీవీలో మనందరూ చూస్తూనే ఉన్నాం. డబ్బు వలన కొంతమందికి లాభం కలిగింది, డబ్బు వలన కొంతమందికి నష్టం కలిగింది. నేటికి ఈ డబ్బు వలన విలువ తగ్గిందా, ఆ డబ్బు యొక్క విలువ ఎక్కిందా అని మనం అడిగితే, వైట్ మనీ ఉన్నవారికి ఈ డబ్బు ఔషధంలాగా ఉందన్నమాట, కానీ బ్లాక్ మనీ ఉన్నవారికి ఈ డబ్బు విషంలా మారిపోతుంది. అందుకే ఈ న్యూస్ వచ్చిన వెంటనే మనం చదివాం, బొంబాయిలో కానీ ఇంకా అనేక చోట్ల కానీ ఈ బ్లాక్ మనీ ఉంచిన వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులు అన్నింటినీ కూడా పారేశారు. మూట మూటగా ఈ బ్లాక్ మనీ అంతా కూడా బయటికి వచ్చింది, కానీ వాళ్ళు లెక్క చెప్పలేకపోయారు. ఒక జోక్ కూడా యూట్యూబ్లో, వాట్సాప్లో వచ్చిందండి. ఆ జోక్ ఏంటంటే, ఒక 1000 రూపాయి నోటు ఒకటి, 500 రూపాయి నోటు ఒకటి రెండు పరలోకానికి వెళ్ళిందంట. పరలోక వాకిట్లో పేతురుగారు కూర్చుంటారు. ఈ రెండు నోట్లు పైకి పోయినప్పుడు పేతురుగారు ఆ 1000 రూపాయి నోటును చూసి, 500 రూపాయి నోటును చూసి ఏమన్నారంటే, మీకు ఇక్కడ చోటు లేదు, మీరు ఇక్కడికి రావటానికి వీలు లేదు, మీరు నరకానికి వెళ్ళవలసిందే అని చెప్పి అన్నాడనమాట. అప్పుడు ఈ 1000 రూపాయి నోట్లు, 500 రూపాయి నోట్లు పేతురుగారిని అడిగిందనమాట, మేము ఏం తప్పు చేశామండి? దానికి పేతురుగారు చెప్పారంట, మీ ఇద్దరిని కూడా నేను అసలు చర్చిలో చూడలేదు. కానీ ఈ ప్రకటన అయిన తర్వాత దేవాలయంలో, చర్చిలో, పుణ్యక్షేత్రాల్లో చాలామంది వచ్చి ఈ 1000 రూపాయి నోట్లు, 500 రూపాయలు పడేశారు, కానుక డబ్బాలో పడేశారు. ఇదే ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఈ డబ్బును గురించి మనం తలంచుకుంటే,
ప్రతి ఒక్క దేశంలో కూడా ఆ డబ్బుకు పేరు ఉందన్నమాట. అమెరికా వాళ్ళు వాడినటువంటి డబ్బు పేరు డాలరు, ఇక యూరోప్లో వాడిన డబ్బు పేరు యూరో, ఇంగ్లాండ్లో వాడిన డబ్బు పేరు పౌండు, తర్వాత గల్ఫ్ కంట్రీలో వాడినటువంటి డబ్బు పేరు రియాల్ అంటారు, ఇక జపాన్లో వాడినటువంటి డబ్బు పేరు యెన్ అంటారు, మన భారతదేశంలో వాడినటువంటి డబ్బును రూపాయి అంటాం. ఈ రూపాయి అనేటువంటి పేరు ఎలా వచ్చింది? 1542 సంవత్సరంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి ఒక రాజు, ఆయన పేరు కింగ్ షెర్షా అంటారు. ఆయన పరిపాలన కాలంలో దేశానికి అనేక సాంఘిక సేవలు చేసేవాడు. మొట్టమొదటగా మన దేశంలో ఈ రాజు కింగ్ షేర్షా అనేటువంటి వాడే డబ్బును ఎలా వాడాలని చెప్పి ఆ యొక్క అలవాటు మొదలుపెట్టారు. ఆయన మొట్టమొదటగా ఈ నాణ్యమును తయారు చేయమని చెప్పి అన్నాడు. అందువలన ఏం చేశారంటే 178 గ్రాము వెయిట్ ఉన్నటువంటి ఒక నాణ్యమును తయారు చేశారు, వెండి నాణ్యం తయారు చేశారు. ఆ నాణ్యం మొత్తం తయారు చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించారన్నమాట. ఈ వెండి నాణ్యం బాగా మెరుస్తుంది, ఆ నాణ్యం చూసిన వెంటనే ఈ రాజుగారి నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఓ రూపాయా అన్నాడు. రూపాయా అంటే ఆ భాషలో ఎంత అందము అని అర్థం. అంటే ఆ తర్వాత ఈ రూపాయా అనేటువంటి మాట రూపాయి అని మారింది. రూపాయి అనగా ఎంత అందమని దానికి అర్థం. అప్పటి నుంచి మనం కూడా మన దేశంలో మన డబ్బును రూపాయి అని పిలుస్తున్నాం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆ ఇంగ్లాండ్ దేశమును పరిపాలించినటువంటి నాయకుడు విన్స్టన్ చర్చిల్, ఆయన ఒకసారి బీబీసీ రేడియో స్టేషన్కి వెళ్ళి ప్రజల మనసులో చైతన్యం కలుగజేయటానికి ఒక ఉపన్యాసం చెప్పటానికి బయలుదేరాడు. తన సొంత కారులో ప్రయాణం చేయకుండా ఒక ట్యాక్సీ తీసుకెళ్తామని చెప్పి రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నాడు. సాయంత్రం సమయం, ఒక ట్యాక్సీ వచ్చింది. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్కి ఈయన విన్స్టన్ చర్చిల్ అని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయన బాగా కప్పుకున్నాడు, మొహం కూడా కప్పుకున్నాడు. ఆ ట్యాక్సీ ఆగానే విన్స్టన్ చర్చిల్ అడిగారు, బాబు నన్ను బీబీసీ రేడియో స్టేషన్కి తీసుకెళ్ళమ్మా అన్నాడు. అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏం చెప్పాడు తెలుసా, నాకు టైం లేదండి, నేను ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే రాత్రికి మన ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ గారు ఉపన్యాసాన్ని వినాలి, అందుకే నేను వెళ్తున్నాను, కాబట్టి ఇప్పుడు నేను అక్కడ తీసుకెళ్ళటానికి వీలు లేదన్నాడు. వెంటనే విన్స్టన్ చర్చిల్ ఏం చేశాడు తెలుసా, పాకెట్ నుంచి ఒక 10 పౌండ్ రూపాయి తీసి ఒక నోట్ ఇచ్చాడు, బాబు ఇది తీసుకో. ఈ 10 పౌండ్ రూపాయిని చూసిన వెంటనే ఆ ట్యాక్సీ డ్రైవర్ ఏం చెప్పాడు తెలుసా, ఎక్కండి సార్, ఆ విన్స్టన్ చర్చిల్ మాటలు ఎప్పుడు ఉంటాయిలే, ఎప్పుడు వింటాం, ఇప్పుడు రండి అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. చూడండి, డబ్బన వెంటనే మనిషి యొక్క మనసు మారిపోతుంది, నిర్ణయాలు మారిపోతుంటాయి. ఇది ఈరోజు కూడా జరుగుతుంది. ఒకసారి ఒక మనిషి 10,000 రూపాయలు పెట్టి ఒక కుక్కను కొన్నాడంట. ఇంటికి తీసుకొచ్చాడు, ఆ కుక్కను పక్కన పెట్టుకొని, ఇదిగో 10,000 రూపాయలు పెట్టి నిన్ను కొన్నాను, నాతో నువ్వు బాగుండాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఆ కుక్క ఏం చేయలే. అది విన్న వాడికి కొంచెం కోపం వచ్చింది, ఎంత విలువతో నేను తీసుకొచ్చాను, నన్ను చూసి నువ్వు అసలు అరవటలేదు, ఏం చేయట్లేదు అన్నాడు. డబ్బు పెట్టి కొన్నా మాత్రం ఆ కుక్కపిల్ల నీతో బాగుంటుందా ఏంటి. ఈ విధంగానే ఒకసారి ఒక విధవరాలు ధనవంతురాలు రెండోసారి ఒక పేదవాణ్ణి పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పేదవాణ్ణి పెద్ద హోటల్కి తీసుకెళ్ళింది. హోటల్లో ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఈవిడ చెప్పిందనమాట, నీవు పేదరికంలో పుట్టినవాడు,
నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇంత బాగా నువ్వు అనుభవిస్తున్నావని. తర్వాత బట్టలు కొనడానికి బట్టల షాప్ తీసుకెళ్ళింది. అక్కడ కూడా ఆయనకి ఈ విధంగా చెప్పింది, నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీకు ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పి అన్నది. ప్రతిసారి ఈ విధంగా చెప్పినందువలన ఆ వాడికి విసుగు పుట్టి, చీపో నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డబ్బు ద్వారా మనుషులను మనం కొనవచ్చా? అభిమానం ప్రేమను మనం కొనవచ్చా? లేము. డబ్బు నీ ఔషధమా నీ విషమా అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ఇన్ని కొన్ని విషయాల్ని మనం ఒక బ్రేక్ తర్వాత చూస్తాం.